కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను 55 మంది అభ్యర్థులతోటి తొలి జాబితాను ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ తొలి జాబితాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం నుండి మాజీ శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారి యొక్క టికెట్ను ప్రకటించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా అధిష్టానం ప్రకటించిన సందర్భంలో నర్సంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దొంతి మాధవరెడ్డి గారి అభిమానులందరూ కూడా ఈ వార్త విన్న మరుక్షణమే నర్సంపేట పట్టణంలోని వరంగల్ కూడలి సెంటర్లో తపాసులు పేర్చి స్వీట్లు పంచుకొని వారి యొక్క అభ్యర్థిత్వాన్ని, అశాతిరేకాలను ప్రకటించుకోవడం జరిగింది. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని ఏదైతే 42 ఏళ్లుగా నర్సంపేట ప్రాంత ప్రజానికంతో వెనవేసుకపోయిన మాధవరెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటనతో సాంకేతికంగా ప్రకటించిన ఎప్పటి నుండైనా కూడా మాధవరెడ్డి గారు ఈ ప్రాంత నాయకుడు, వారి అనుభవరీత్యా కానీ వారు ప్రజల్లో చూరగొన్న అభిమానంతో కానీ వారు అభ్యర్థిగా నిలబడితే వారి గెలుపు సునాయాసం అన్న విషయాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో పాటు మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, శ్రామికులు, కార్మికులు, అన్ని రకాల ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే దానికన్నా గొప్పగా కూడా నర్సంపేట ప్రాంతం వైపు అక్కడ కేసీఆర్, ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు బ్రోకర్ మాటలు చెప్పి, పూటకో మాట చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదన్న విషయాన్ని కూడా ఈ నర్సంపేట ప్రాంత 2,30,000 ఓటర్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళు గుర్తించే స్వచ్ఛందంగా నీతి నియమాలు కట్టుబడి ఉన్న వ్యక్తి మాధవరెడ్డి గారు కాబట్టి మాధవరెడ్డి గారు అభ్యర్థిత్వం ప్రకటించిన మరుక్షణం మేమంతా కూడా వారి వెనుక నడుస్తాం, వారికి అండగా ఉంటాం. నవంబర్ 30 వరకు వారిని గెలిపించుకునేంత పూచి కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా ఈ రోజు నర్సంపేట ప్రాంత ప్రజలు అభ్యర్థి ప్రకటనతోటి వారు ప్రకటిస్తున్న, వాళ్ళు పెడుతున్న సోషల్ మీడియాలో వారు ప్రకటిస్తున్న తీరే ఈరోజు నిదర్శనం. కాబట్టి దయచేసి ఏదైతే మాధవరెడ్డి గారు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, దేశ నాయకత్వానికి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న 119 నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీతో నర్సంపేట నియోజకవర్గం నుండి మాధవరెడ్డి గారిని గెలిపించే పూచి కార్యకర్తల అంతా కూడా